నమస్తే ఈరోజు మనం సహజ దృగ్విషయాల్లో భాగంగా ధ్వనికి సంబంధించినటువంటి కీలక అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం ధ్వనికి సంబంధించి ఈ ధ్వని ప్రసారానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉన్నాయి ధ్వని వెలువడానికి ఏ రకమైనటువంటి కండిషన్స్ ఉండాలి ధ్వని ప్రసారం అయ్యేటటువంటి క్రమంలో యానకం యొక్క పాత్ర ఎంత విధంగా ఉంది అదేవిధంగా ఏ ఏ యానకాలలో ధ్వని ఏ రూపాలలో ప్రసారం జరుగుతుంది అనేటటువంటి ఓరియంటేషన్లో ఈరోజు మనం అంశాలను చూద్దాం అదేవిధంగా గతంలో వచ్చినటువంటి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉందనేటటువంటి క్రమాన్ని కూడా ఈరోజు మనం చూడడానికి సన్నద్ధం అవుదాం దీంట్లో భాగంగా కంపించేటటువంటి వస్తువులలో మాత్రమే ధ్వని వెలువడుతుంది అనే ఓరియంటేషన్లో ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది మొదటగా కంపనాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఏదైనా ఒక వస్తువు ముందుకు వెనుకకు కదిలేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం కంపనంగా చెప్పుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు నిత్యం అందుబాటులో ఉండేటటువంటి భోజనాల ప్లేట్లను ఒకసారి తట్టినట్లయితే అది దాంట్లో కంపనాలు మనం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయవచ్చు కంపించినటువంటి సందర్భంలో మాత్రమే ఇక్కడ ధ్వని వెలువడుతుంది ఇన్ కేస్ ఆ కంపనాలు మనం బలవంతంగా ఆపినట్లయితే శబ్దం వెలువడేటటువంటి క్రమం కూడా ఆగిపోయే సందర్భాన్ని మనం చూడవచ్చు అంటే ఈ రకమైనటువంటి ఉదాహరణలతోటి మనం కంపనాలు చేసేటటువంటి వస్తువుల నుంచి మాత్రమే ఇక్కడ ధ్వని వెలువడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇప్పుడు మనం క్లాస్ చెప్పేటటువంటి క్రమంలో కూడా భాగంగా ఇక్కడ మన స్వరపేటికలోని స్వరతంత్రులు కంపించేటటువంటి క్రమంలో వెలువడేటటువంటి ధ్వని అనేది ఇక్కడ మీ చెవులకు చేరి అక్కడ చెవులోని డయాఫ్రమ్ మీద లేకపోతే కర్ణభేరి మీద కంపనాలు కలిగించేటటువంటి సందర్భంలో ఈ ధ్వని యొక్క అనుభూతి మీకు కూడా చేరుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో ధ్వని ఉత్పత్తి కావాలన్నా ధ్వని యొక్క అనుభూతిని చెందాలన్నా వస్తువులు కంపించినప్పుడు మాత్రమే మనకిది బోధపడుతుంది అదేవిధంగా సౌండ్ బాక్సులకు సంబంధించినటువంటి వ్యవస్థలను పరిశీలించినట్లయితే వాటి మీద చేయి ఉంచి అబ్జర్వ్ చేసినటువంటి క్రమంలో అక్కడ సౌండ్ బాక్స్లోని ఒక లేయర్ డయాఫ్రమ్ అంటాం దాన్ని డయాఫ్రమ్ అనేది ముందుకు వెనుకకు కదిలేటటువంటి క్రమంలో శబ్దం పునరుత్పత్తి అయ్యేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో కంపించేటటువంటి ప్రతి ఒక్క వస్తువు మనకు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది అనేటటువంటి అంశాన్ని రూఢీ చేసేటటువంటి భాగంలో ఈ ఉదాహరణని మనం ఇక్కడ పరిశీలించాం ఈ కంపనాలకు సంబంధించినటువంటి మరొక అంశాన్ని కనుక చూసినట్లయితే పౌనపుణ్యము లేదా ఫ్రీక్వెన్సీ అనేటటువంటి టెక్నాలజీని ఇక్కడ మనం చూస్తాం ఒక వస్తువు ఒక సెకండ్ కాలంలో ఎన్ని కంపనాలను చేస్తుందో ఆ సంఖ్యనే మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటాం కంపనాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ అంత ఎక్కువగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో వస్తువు కంపించినటువంటి సందర్భంలో ఆ వస్తువు దాని చుట్టూ ఉండేటటువంటి గాలి యొక్క అణువుల పొరను ముందుకు వెనక్కు నెట్టించి లేదా కంపింపజేసేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ గమనిస్తాం సో ఈ క్రమంలో వస్తువు ఒక వైపుకు కదిలినప్పుడు దాని సమీపంలో ఉండేటటువంటి గాలి అణువు యొక్క పొరలు దగ్గరగా నెట్టబడతాయి ఈ క్రమంలో ఆ ప్రాంతంలో గాలి కణాల యొక్క సాంద్రత పెరుగుతుంది ఈ సందర్భంలో ఈ ప్రాంతాన్ని సాంద్రత పెరిగినటువంటి ప్రాంతాన్ని మనం ఇక్కడ సంపీడ్యత లేదా కంప్రెషన్ అంటాం సో ఇక్కడ సంపీడ్యత అనే అంశానికి సంబంధించి సరి అనేది లేది లేనిదేది అనేటటువంటి ఓరియంటేషన్ ఇక్కడ క్వశ్చన్ రావచ్చు లేదా కంపించేటటువంటి వస్తువు గాలి అణువు పొరలను దగ్గరగా నెట్టేసేటటువంటి క్రమంలో అక్కడ గాలి సాంద్రత పెరుగుతుంది ఈ ప్రాంతాన్ని ఏమంటారు అనే ఓరియంటేషన్లు ఇక్కడ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీన్ని మనం సంపీడ్యత అనేటటువంటి టన్నుతో సూచిస్తాం ఒకవేళ ఇక్కడ వస్తువు ముందుకు కంపించినప్పుడు సంపీడ్యత ఏర్పడుతుంది అదేవిధంగా వస్తువు వెనక్కి కంపించేటటువంటి క్రమంలో అక్కడ ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది ఈ సందర్భంలో అక్కడ ఉండేటటువంటి గాలి పొరలు విశాలంగా విస్తరించుకుంటాయి ఫలితంగా గాలి యొక్క సాంద్రత పలచబడుతుంది సో ఈ ప్రాంతాన్ని లేదా గాలి యొక్క కణాల సాంద్రత తక్కువగా ఉండేటటువంటి ఈ ప్రాంతాన్ని మనం ఇక్కడ విరళీకరణము రేర్ ఫ్రాక్షన్ అనేటటువంటి అర్థంతో సూచిస్తాం సో విరళీకరణం అంటే గాలి కణాల యొక్క సాంద్రత తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమో విరలీకరణం అంటాము ఇక్కడ యానకంలోని గాలి కణాల యొక్క సాంద్రత అధికంగా ఉండేటటువంటి ప్రాంతాలనేమో మనం ఇక్కడ సంపీడ్యతగా చెప్పుకుంటాము సో మరొక అంశాన్ని చూసినట్లయితే వస్తువు కంపించినప్పుడు ప్రతి కంపనానికి ఒక సంపీడ్యత మరియు ఒక విరళీకరణం ఏర్పడి ఆ డిస్టర్బెన్స్ అనేది లేదా కంపనాలు అనేవి యానకంలో ముందుకు సాగిపోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో ఈ కంపనాలు చేసేటటువంటి క్రమంలో గాలి అనేటటువంటి యానకం నుంచి సంపీడన మరియు విరలీకరణాలు మొత్తం నిత్యం ఏర్పడుతూ ఈ డిస్టర్బెన్స్ని లేదా కంపనాలను గాలి అనేటటువంటి యానకంలో ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ చూస్తాం ఈ క్రమంలో మనకు రెగ్యులర్గా క్రమం తప్పకుండా కనిపించే వాటిని మనం ఇక్కడ సంపీడ్యత విరీకరణాల గురించి చెప్తాం సో ఈ సంపీడ్యత మరియు విరలీకరణాల ప్రభావం వలన ఒక ధ్వని తరంగం ఏర్పడుతుంది లేకపోతే తరంగం ఏర్పడుతుంది అంటాం వాస్తవానికి తరంగంలో సంపీడిత విరలీకరణాలు ఏర్పడతాయి ఈ రకమైనటువంటి తరంగాలకు ఒక ఉదాహరణగా మనం ధ్వని తరంగాన్ని చెప్పవచ్చు అంటే తరంగం అనేది ఒక బ్రాడ్ కాన్సెప్ట్ని చెప్తుంది దాంట్లో ధ్వని తరంగం అనేది ఒక ఉదాహరణపూర్వకమైనటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు సో సంపీపీడత మరియు విరలీకరణాల యొక్క ప్రవాహం వలన ఏర్పడేది మనం ఇక్కడ తరంగంగా చెప్పుకుంటే ఇక్కడ మనం ధ్వని తరంగం అనేది సంపీడ్యత మరియు విలేకరణాల రూపంలో గాలిలో ప్రయాణం చేస్తుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి సో గాలిలో ధ్వనివేగానికి సంబంధించినటువంటి విలువల పరంగా మనకి ఇక్కడ క్వశ్చన్స్ రావడం జరిగింది సో గాలిలో ధ్వనివేగం అనేది మూడు వందల ముప్పై ఒక్క మీటర్లు పర్ సెకండ్గా ఉంటుంది ఇక్కడ నీటిలో ధ్వనివేగం అనేది ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు మీటర్లు పర్ సెకండ్గా ఉంటుంది అదేవిధంగా గాజులో ధ్వనివేగం అనేది సెకండ్కు ఐదు వేల ఐదు వందల మీటర్లుగా ఉంటుంది ఈ అంశాన్ని మనం క్వశ్చనీర్గా రూపొందించుకునేటటువంటి క్రమంలో డైరెక్ట్గా అడిగేటటువంటి క్రమంలోనేమో గాలిలో ధ్వనివేగం ఎంత అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు లేదా గాలి మరియు నీరు మరియు గాజు అనేటటువంటిది ఒక జాబితాలో వీటికి సంబంధించినటువంటి ధ్వనివేగాలు మరొక జాబితాలో ఇచ్చేసి జతపరిచే ఓరియంటేషన్లు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు లేదా గాలి నీరు గాజులలో ధ్వనివేగం ఆధారంగా ఆరోహణ లేదా అవరోహణ క్రమాలలో అమర్చండి అనే ఓరియంటేషన్లు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు సో దీనికి సంబంధించి గాలిలో ధ్వనివేగం అనేది మూడు వందల ముప్పై ఒక్క మీటర్లు పర్ సెకండ్ నీటిలో ధ్వనివేగం అనేది ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు మీటర్లు పర్ సెకండ్ అదేవిధంగా గాజులో ధ్వనివేగం అనేది ఐదు వేల ఐదు వందల మీటర్లు పర్ సెకండ్ సో ఈ క్రమంలో చూస్తే గాలి నీరు గాజు అనేది మనం ఇక్కడ ఆరోహణ క్రమంగా చెప్పుకుంటాం లేదా క్రింది వానిలో అత్యధిక ధ్వనివేగాన్ని కలిగినటువంటి పదార్థం ఏదైనా ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు దీంట్లో భాగంగా గాలి నీరు గాజు కనుక ఇంకొకటి మరొకటిస్తే అత్యధిక ధ్వనివేగం ఇక్కడ మనకు గాజులో కనిపిస్తోంది కాబట్టి గాజును మనం ఆటోమేటిక్గా ఇక్కడ మనం చెప్పుకుంటాం సో ఇక్కడ ధ్వని తరంగాలకు సంబంధించి కంపించేటటువంటి వస్తువులన్నీ కూడా ధ్వనిని ఉత్పత్తి చేస్తున్నాయని యానకము లేదా గాలిలో ఈ ధ్వని తరంగాలనేవి ఇక్కడ మనకు సంపీడన విరలీకరణ రూపాల్లో ప్రయాణిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ఇంకొక విషయం కనుక మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే వాస్తవానికి తరంగాలను అవి ప్రాపగేట్ అయ్యేటటువంటి విధానము లేదా ప్రసరించేటటువంటి విధానాల ఆధారంగా రెండు రకాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాము ఒకటి తెరియక్ తరంగము రెండవది అనదైర్ఘ్య తరంగము ఇక్కడ సంపీడత మరియు విరళీకరణాలు ఏర్పడేటటువంటి క్రమంలో గాలిలోని అణువులు ముందుకు వెనుకకు తరంగం పోయేటటువంటి దిశలోనే కదులుతున్నాయి కాబట్టి ఈ క్రమంలో యానకంలోని కణాలు తరంగం ప్రసరించేటటువంటి దిశలోనే కదిలితే దాన్ని మనం ఇక్కడ అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణలుగా చెప్పుకుంటున్నాం సో గాలిలో ధ్వని తరంగాలు అనేవి తరంగాల రూపంలో పోతున్నాయని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడుకుంటాం మరొక అంశాన్ని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే ఘన పదార్థాలలో ఈ శబ్దం ఉత్పత్తి అయ్యేటటువంటి క్రమంలో ఆ ఘన పదార్థాల్లోని అణువులు పైకి కిందికి కదులుతాయి ధ్వని మాత్రం ముందుకు వెళ్ళేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అంటే ఇక్కడ ఘన పదార్థాలు లేదా తీగల వంటి అంశాలు మరియు రబ్బర్ పట్టీని సాగదీసి దాన్ని మీటిన క్రమంలో ఇక్కడ రబ్బర్ పట్టీలోని కణాలు మొత్తం కూడా పైకి కిందికి కదిలేటటువంటి క్రమాన్ని చూడవచ్చు అదేవిధంగా ధ్వని అనేది ముందుకు వెళ్ళేటటువంటి క్రమాన్ని ఇక్కడ చూస్తాం సో ఈ సందర్భంలో యానకంలో కణాలు ధ్వని లేదా తరంగ ప్రయాణ దిశకు లంబంగా లేదా పైకి కిందికి కదులుతుండేటటువంటి క్రమంలో దాన్ని మనం అక్కడ తిరయక్ తరంగంగా చెప్పుకుంటాం ఇక్కడ అనుదైర్ఘ తరంగాల రూపంలో సంపీడన విరలీకరణాలు ఏర్పడినట్లుగానే ఇక్కడ తిరియక్ తరంగాలలో శృంగము మరియు ద్రోణులు ఏర్పడతాయి ఈ శృంగము మరియు ద్రోణులు అనేవి తిరియక్ తరంగాల్లో కనిపిస్తాయి సంపీడన విరలీకరణాలు మనకి ఇక్కడ అనుదైర్ఘ తరంగాల రూపంలో కనిపిస్తాయి సో ధ్వని అనేది వాయు యానకంలో అనుదైర్ఘ తరంగాల రూపంలోను ఇక్కడ ఘన పదార్థాలలో తరంగాల రూపంలోనూ ప్రాపగేట్ అవుతుంది లేదా ప్రసారం అవుతుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో ఈ క్రమంలోనే మనకి ఇక్కడ ధ్వనివేగానికి సంబంధించినటువంటి అంశాలను చూసాం మనం ఇక్కడ ధ్వని అనేది వాయువులలో లేదా గాలిలో ఏ విధంగా ప్రసారం అవుతుంది లేదా ధ్వని అనేది ఘన ఏ విధంగా ప్రసారం అవుతుందనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది దీనికి వాయువులలో అయితేనేమో అనుదైర్ఘ్య తరంగం అని చెప్తాము ఇక్కడ ఘన పదార్థాలలో అయితేనేమో తిరియక తరంగాలు అని లేదా క్వశ్చన్ ఓరియంటేషన్ మార్చేటటువంటి క్రమంలో గాలిలో ధ్వని ప్రసరించేటటువంటి క్రమంలో క్రింది వాటిని ఏర్పరుస్తుంది అని అడుగుతాడు సో ఇట్లాంటి సందర్భంలో సంపీడన విరళీకరణాలు ఏర్పడతాయని చెప్తాము వాయువులలో అయితే ఘన పదార్థాలలో ధ్వని ప్రసరించేటటువంటి క్రమంలో క్రింది వాటిని ఏ ఏర్పరుస్తుంది గుర్తించండి అంటాడు సో దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం శృంగము మరియు ద్రోణి ఏర్పడతాయి అనే క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం సో ఇక్కడ ధ్వనికి సంబంధించి ఈ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ వస్తే మరొక అంశము ధ్వని అనేది ఏదైనా ప్రయాణించేటటువంటి క్రమంలో ఏదైనా అడ్డుతలం వచ్చినా లేదా ఏదైనా తలాల మీద పడినప్పుడు అది వెనక్కు వస్తుంది సో ఈ వెనక్కి వచ్చేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ పరావర్తనం చెందించడం అంటాము ఈ రకంగా ధ్వని ప్రయాణించేటటువంటి మార్గంలోనే అడ్డుతలాలను ఎదుర్కొని వెనక్కి మరలేటటువంటి క్రమంలో భాగంగా వెనక్కి వచ్చేటటువంటి ధ్వనిని మనం ఇక్కడ ప్రతి ధ్వని లేదా ఎక్కువగా చెప్పుకుంటాం సో ధ్వని తరంగాలు ప్రసరించే మార్గంలో ఏదైనా వస్తువు అడ్డు వచ్చినప్పుడు తరంగాలు పరావర్తనం చెంది వెనక్కి వచ్చేటటువంటి దృగ్విషయాన్ని మనం ఇక్కడ ప్రతిధ్వనిగా చెప్పుకుంటాం ఇక్కడ రెండు ధ్వనులు మన చెవిని ఒకటి బై పది సెకండ్ల కన్నా ఎక్కువ కాల వ్యవధిలో చేరినప్పుడు మాత్రమే ఆ రెండు ధ్వనులను మనిషి విడివిడిగా వినగలుగుతాడు సో దీనికి సంబంధించి ఈ విలువను లేదా ఈ అంశాన్ని మనం ధ్వని స్థిరతగా మనం చెప్పుకుంటాం అంటే చెవిలో ఒకటి బై పది సెకండ్ల కన్నా తక్కువ కాలం పాటు పడినటువంటి శబ్దాలను మన యొక్క చెవి ఐడెంటిఫై చేయజాలదు లేదా రెండింటి మధ్య డిఫరెన్స్ని మన చెవి ఐడెంటిఫై చేయజాలదు ఒకటి బై పది సెకండ్ల కన్నా ఎక్కువ కాల వ్యవధిలో చేరినప్పుడు మాత్రమే ఆయా శబ్దాలను మన చెవి గ్రహించగలుగుతుంది తద్వారా మనిషి ఆ శబ్దాలకు సంబంధించినటువంటి అంశాలను వినగలుగుతాడు సో ఈ అంశంలో ఒకటి బై సెక పది సెకండ్ల ఈ విలువను మనం ధ్వని స్థిరతగా మనం ఇక్కడ చెప్తాం వాణిలో ధ్వని స్థిరతకు సంబంధించినటువంటి అంశంగా ఎంత సమయాన్ని పేర్కొంటారు అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తే దాన్ని మనం ఒకటి బై పది సెకండ్ల కన్నా ఎక్కువ కాలాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది అదేవిధంగా అసలు ధ్వని పరావర్తన ధ్వనిని మనం వినయ క్రమంలో పరావర్తన తలం అనేది గోడ నుంచి మనకు కనీసం పదకొండు మీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ దూరంలో ఉండేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి సో సముద్రంలో ఇక్కడ సముద్రం యొక్క లోతును తెలుసుకునేటటువంటి క్రమంలో ధ్వని పరావర్తనాన్ని కూడా మనం ఇక్కడ వినియోగిస్తున్నాం ఈ క్రమంలో ధ్వనిని సముద్రంలోపకి లోపలికి సోనార్ అనేటటువంటి వ్యవస్థ ద్వారా దీన్ని మనం సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అంటాము అంటే ధ్వనికి సంబంధించి అక్కడ ఉండేటటువంటి దూరాన్ని కనుగొనేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ సోనార్గా చెప్పుకుంటాం సోనార్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ రేంజింగ్ అంటే వస్తువు యొక్క దూరాన్ని కనుగొనేటటువంటి క్రమంలో సౌండ్ వేవ్స్ని వాడుకోవడం ద్వారా ఈ ప్రక్రియను మనం ఇక్కడ చేస్తాం కాబట్టి దీన్ని మనం సోనార్గా మనం ఇక్కడ పేర్కొంటున్నాం సముద్రాల యొక్క లోతుని తెలుసుకోవాలన్నా లేదా సముద్రాలలో అంతక్రితం మునిగిపోయినటువంటి వస్తువులు లేదా ఓడలకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవాలన్నా ఇక్కడ మనకు ధ్వని పరావర్తనం అనేటటువంటి ధర్మం ఉపయోగపడుతుంది దీన్ని మనం సోనార్ అనేటటువంటి ప్రక్రియలో భాగంగా మనం వాడతాం ఇక్కడ ధ్వనికి సంబంధించినటువంటి పరావర్తకాల గురించి మాట్లాడుకుంటున్నాం ప్రతిధ్వని ఏర్పడాలంటే అక్కడ ఏదైనా ఒక వస్తువు అడ్డుగా ఉన్నటువంటి క్రమంలో ఆ అడ్డుతలానికి తగిలిన తర్వాత ధ్వని వచ్చేటటువంటి క్రమంలో మనం ఇక్కడ ఈ ప్రతిధ్వని గురించి మాట్లాడుకుంటున్నాం సో ఇదే క్రమంలో ఏ వస్తువులైతే ధ్వనిని పరావర్తనం చెందించకుండా ఉంటాయో వాటిని మనం ఇక్కడ అధమ పరావర్తకాలుగా చెప్పుకుంటాం అంటే ఈ క్రమంలో వాటి మీద పడినటువంటి ధ్వనిని అవి పూర్తిగా శోషించుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్స్కి సంబంధించి థర్మాకోల్ షీట్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం సో ఇక్కడ ఈ క్రమంలో ఆ ధ్వని అనేది థర్మాకోల్ షీట్స్కి వెళ్ళినటువంటి క్రమంలో అవి వెనక్కి మరల లేవు మరొక రకంగా కనుక దీన్ని చెప్పగలిగితే అధమ పరావర్తకాలుగా సూక్ష్మ రంధ్రాలు కడిగినటువంటి వస్తువులను వాడినట్లయితే దాన్ని మనం అధమ అనేటటువంటి క్రమంలో మనం ఇక్కడ చూస్తాం అది కేవలం ధ్వని యొక్క పరావర్తన ధర్మాన్ని తగ్గించే క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సో ఈ సందర్భంలో ధ్వనితో పాటు ప్రతిధ్వనిని కూడా వినేటటువంటి క్రమంలో మనకు శబ్దాలు అనేవి అత్యంత అస్పష్టంగా వినిపిస్తాయి కాబట్టి ఇక్కడ సౌండ్ సిస్టమ్స్ ఉన్నటువంటి క్రమంలో ఈ థియేటర్లలో కానివ్వండి ఫంక్షన్ హాల్లలో కానివ్వండి ఈ రకమైనటువంటి అధమ పరావర్తకాల యొక్క అమెరికా ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలో ధ్వని యొక్క పరావర్తనం అనేది తక్కువగా జరుగుతుంది కాబట్టి అక్కడ శబ్దం అనేది నాణ్యమంగా వింటటం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ క్రమంలో క్రింది వానలో ఏ ఏ పదార్థాలు ధ్వని అధమ పరావర్తకాలుగా పనిచేస్తేనే ఓరియంటేషన్లో లేదా ధ్వని శోషకాలుగా పనిచేసే ఓరియంటేషన్లు మనకు క్వశ్చన్ అవ్వచ్చు సో ధ్వని శోషకం అయినదేది లేదా కానిదేది అనే ఓరియంటేషన్లు ఇక్కడ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో దీంట్లో భాగంగా దుస్తులు కానివ్వండి సచ్చిద్ర పదార్థాలు కానివ్వండి థర్మాకోల్ మొదలైనటువంటి పదార్థాలు కానివ్వండి అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఆధునిక గృహాలు నిర్మించుకునేటటువంటి క్రమంలో పీఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం ఇక్కడ వినియోగిస్తున్నాము ఈ పీఓపిలో కూడా మన కంటికి కనిపించినటువంటి సూక్ష్మమైనటువంటి రంధ్రాలు ఉంటాయి కాబట్టి ఈ రంధ్రాలు ఉన్నటువంటి పిఓపీని పెట్టినటువంటి ఆ గోడలకు తగిలినటువంటి ధ్వని అనేది వెనక్కి మరలలేదు తద్వారా ప్రతిధ్వని మనం అక్కడ తగ్గించుకోవచ్చు ఈ క్రమంలో ఫర్నిచర్ లేనటువంటి రూమ్లలో ధ్వని ఎక్కువగా పరావర్తనం చెందుతుంది సామాగ్రితోటి లేదా ఫర్నిచర్ తోటి రూమును నింపినటువంటి క్రమంలో ఆ పరావర్తనం అనేది తగ్గుతుంది ఎక్కువ అనేది తగ్గుతుంది అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో ఆయా సామాగ్రి ఈ ధ్వనిని వాటి యొక్క తలాల మీద పడినప్పుడు భిన్న డైరెక్షన్స్లలో దాని పరావర్తనం చెందిస్తుంది కొన్ని సందర్భాల్లో శోషించుకునేటటువంటి క్రమాన్ని చూస్తాం కాబట్టి ఇక్కడ ఫ్లైవుడ్ లోహపు పలకలు ధ్వనిని అత్యధికంగా పరావర్తనం చెందించగల పరావర్త చెప్పుకుంటే రంధ్రాలు ఉన్నటువంటి వస్తువులు ధ్వని శోషకాలుగా లేదా ధ్వని అధమ పరావర్తకాలుగా ప్రవర్తించేటటువంటి సందర్భాన్ని చూడవచ్చు ఈ క్రమంలో దుస్తులు సచ్చిద్ర పదార్థాలు థర్మాకోల్ పీఓపి అదేవిధంగా కొబ్బరి పీచు వీటికి సంబంధించినటువంటి అమెరికాలు మొత్తం కూడా మనం ఇక్కడ అధమ పరావర్తకాలుగా చెప్పుకుంటాం ఇక్కడ ప్రతిధ్వని సక్రమంగా వినియోగించుకునేటటువంటి క్రమంలో సోనార్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం ఇదే క్రమంలో గబ్బిలాల వంటి జీవులు అవరోధాలను తప్పించుకునేటటువంటి క్రమంలో ప్రతిధ్వని ద్వారా వాటి యొక్క అవరోధాల యొక్క ఉనికిని తెలుసుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు వాస్తవానికి గబ్బిలాల ద్వారా ఈ అతిధ్వనులు అనేటటువంటి శబ్దాలు వెలువడతాయి ఈ శబ్దాలను మనిషి వినజాలడు అయితే గబ్బిలాలు ఆ అతిధ్వనులను ప్రొడ్యూస్ చేస్తాయి అదేవిధంగా రిసీవ్ కూడా చేసుకుని వాటిని విరగలుగుతాయి సో ఈ విధంగా అవి ప్రొడ్యూస్ చేసినటువంటి అతిధ్వనులు ఏదైనా అడుతలానికి తగిలి వెనక్కి వచ్చేటటువంటి క్రమంలో అక్కడ ప్రతిధ్వని కనుక గబిలం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఏదో ఒకటి అడ్డుతల ఉందనేటటువంటి ఓరియంటేషన్లో అది తన యొక్క ప్రయాణ మార్గాన్ని దిశను మేర్చుకునేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ క్రమంలో మనం అతిధ్వనులు మరియు ఇన్ఫ్రాసోనిక్స్ మరియు అల్ట్రాసోనిక్స్ అనేటటువంటి టెక్నాలజీతో మనం ఇక్కడ చూస్తాము సో ఈ క్రమంలో ఏది అతిధ్వని ఏది అతిధ్వని కాదు అనే ఓరియంటేషన్ మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే వాస్తవానికి మానవుడు వినగలిగేటటువంటి ధ్వని యొక్క పౌనపుణ్యం అనేది కేవలం ఇరవై హెడ్జ్ నుంచి ఇరవై వేల హెడ్జ్ మధ్యలో మాత్రమే ఉంటుంది ఇరవై హెడ్జ్ కంటే తక్కువగా ఉండేటటువంటి పౌనపుణ్యం కలిగినటువంటి శబ్దాలనేమో పరస్రవ్యాలు లేదా ఇన్ఫ్రాసోనిక్స్గా చెప్పుకుంటాం ఇరవై వేల హెడ్జ్ కంటే హెచ్చుగా ఉండేటటువంటి పౌనపుణ్యం కలిగినటువంటి శబ్దాలను లేదా ధ్వనిని మనం ఇక్కడ అతిధ్వనులుగా చెప్పుకుంటాం అల్ట్రాసోనిక్స్ అనేటటువంటి టర్న్తో సూచిస్తాం సో ఇరవై హెడ్జ్ మరియు ఇరవై హెడ్జ్ మధ్యలో ఉండేటటువంటి ఈ పౌనపుణ్యాలను మాత్రమే మానవుని యొక్క చెవి గుర్తించగలుగుతుంది కాబట్టి ఈ పౌనపుణ్యాల యొక్క అవధిని మనం శ్రవ్య అవధిగా పేర్కొంటాము శ్రవ్య అవధి కంటే దిగువన ఉండే మొత్తం పరశ్రవ్యాలు కాగా శ్రవ్య అవధి కంటే అధికంగా ఉండేటటువంటి మొత్తం కూడా అల్ట్రాసోనిక్స్ లేదా అతిధ్వనులుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం సో గబిలాలు అతిధ్వనులను ప్రొడ్యూస్ చేసి అవరోధాలకు తగిలినటువంటి అతిధ్వనులు వెరకకు వచ్చినప్పుడు వాటి యొక్క ప్రతిధ్వని రిసీవ్ చేసుకోవడం ద్వారా తమ యొక్క మార్గంలో ఉండేటటువంటి అవరోధాలను గుర్తించి ప్రయాణ మార్గాన్ని మరియు దిశను మార్చుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ధ్వనికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం చూసినట్లయితే డెసిబుల్స్ అనేటటువంటి ప్రమాణాలు చెప్తాము దీన్ని బెల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నేమ్ ప్రకారము బెల్ అనేటటువంటి శాస్త్రవేత్త పేరు మీదుగా బెల్ అనేటటువంటి ప్రమాణాన్ని తీసుకున్నాం బెల్లో పదో వంతుని మనం ఇక్కడ డెసిబిల్ అంటాం ప్రధానంగా ధ్వనిని డెసిబిల్స్ అనేటటువంటి ప్రమాణంలో ఇక్కడ సూచించడం జరుగుతుంది ఇక్కడ ధ్వని తీవ్రతకు సంబంధించినటువంటి అంశాల్లో గతంలో పలు క్వశ్చన్స్ రావడం జరిగింది పచ్చిక బయల్లో గాలి తగిలినప్పుడు కదిలేటటువంటి పచ్చగడ్డి ఏర్పరిచేటటువంటి శబ్ద పరిమాణం ఎంత అనే ఓరియంటేషన్లో అనేక మార్లు ఇక్కడ మనకు క్వశ్చన్ రావడం జరిగింది దీనికి సమాధానంగా మనం సున్నా డెసిబుల్స్ని సూచిస్తాం సాధారణంగా మాట్లాడుకునేటటువంటి మానవుని యొక్క శబ్ద పరిమాణం ఎంత అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తుంది సో దీనికి సంబంధించినటువంటి సమాధానంగా మనం యాభై నుంచి అరవై డెసిబుల్స్ మధ్య ఉంటుందనేది గమనించాలి ఒకవేళ గోడగడియారం చేసేటటువంటి ఆ టిక్ టిక్ అనేటటువంటి శబ్దం యొక్క పరిమాణం ఎంత లేదా తీవ్రత ఎంత అనేటటువంటి రిండేషన్లో క్వశ్చన్స్ అడిగాయి దీనికి సంబంధించి మనం ముప్పై డిసిబుల్స్ ఉంటుందని చూపిస్తాం టెలిఫోన్ గంట ఏర్పరిచేటటువంటి శబ్దం యొక్క పరిమాణం ఎంత అని ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తే సమాధానంగా మనం అరవై డెసిబుల్స్ని మనం తీసుకుంటాం అయితే శబ్దం యొక్క పరిమాణం అనేది ఎనభై ఐదు డెసిబుల్స్ కనుక దాటితే మనిషి యొక్క వినికిడి మీద వినికిడి శక్తి మీద దుష్ఫలితాలు చూపడం మొదలవుతుంది సో దీనికి సంబంధించి మనం ఎయిటీ ఫైవ్ కంటే ఎక్కువ మనం శబ్దాన్ని వినకూడదు ఒకవేళ శబ్ద పరిమాణం కనుక నూట ఇరవై డిసిబుల్స్ దాటినట్లయితే ఆ శబ్దాన్ని భరించలేక చెవిలో నొప్పి పుట్టేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో ఇంకొక అంశాన్ని ఇక్కడ చూస్తే శబ్దజనకం అంటే శబ్దాన్ని ఉత్పత్తి చేసేటటువంటి వస్తువుని ఇక్కడ మనం శబ్దజనకంగా చెప్తాం సో శబ్దజనకం నుంచి దూరంగా వెళ్ళే కొలది శబ్దం యొక్క తీవ్రత తగ్గుతుంది శబ్దజనకం నుంచి దగ్గరగా వచ్చే కొలది శబ్దం యొక్క తీవ్రత పెరుగుతుంది ఈ క్రమంలో శబ్దజనకం ప్రొడ్యూస్ చేసేటటువంటి శబ్దం యొక్క ధ్వని తీవ్రతలో మార్పు ఉండదనేది గమనించుకోవాలి సో వినేటటువంటి శబ్ద పౌనపుణ్యం లేదా శబ్ద తీవ్రతలో మార్పు వస్తున్నా కూడా శబ్ద జనకం నుంచి వచ్చేటటువంటి ఆ శబ్ద తీవ్రతలో మార్పు ఉండదనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి ఇది కేవలము జనకానికి మరియు పరిశీలకునికి మధ్య ఉండేటటువంటి సాపేక్ష చలనం యొక్క ఆధారంగా జరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీన్ని మనం ఇక్కడ శబ్ద జనకం నుంచి దూరంగా వెళ్ళే కొలది మరియు దగ్గరగా వచ్చేటటువంటి క్రమంలో శబ్ద తీవ్రతలో మార్పు ఉంటుందని శబ్దజనకం నుంచి దూరంగా వెళ్ళే కొలది ఆ స్థలం వద్ద లేదా ఆ పరిసర ప్రాంతాల్లో శబ్ద తీవ్రత తగ్గుతుందనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీనికి వ్యతిరేకంగా మరో రకంగా శబ్ద దూరం ను జనకం నుంచి దూరం తగ్గే కొలది లేదా దగ్గరగా వచ్చే కొలది ఆ సందర్భంలో శబ్ద తీవ్రత పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించవచ్చు ఒకవేళ క్వశ్చన్ మార్చేటటువంటి క్రమంలో శబ్దజనకం నుంచి దూరంగా వెళ్ళే కొలది శబ్దజనకం నుంచి వెలువడేటటువంటి వాస్తవ ధ్వని తీవ్రత ఎంత లేదా వాస్తవ శబ్ద తీవ్రత ఎంత ఈ క్రమంలో మారదు అనేది గుర్తుంచుకోవాలి పెరుగుతుంది అనేది అటువంటిది లేదా తగ్గుతుంది అనేటటువంటి అంశంలో శూన్యమవుతుంది అనటువంటి అంశంలో అదేవిధంగా మారదు లేదా ఒకే విధంగా ఉంటుంది అనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ శబ్దజనకం నుంచి వెలువడేటటువంటి శబ్దం యొక్క తీవ్రత దూరంగా వెళ్ళే కొలది పరిశీలకుడు వినేటటువంటి శబ్ద తీవ్రతలో మార్పు ఉంటుంది కానీ ధ్వనిజనకం వెలువరించేటటువంటి క్రమంలో మార్పు ఉండదనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి అదేవిధంగా మనకు విని వినిపించని స్థాయిలో ఉండే శబ్ద ప్రమాణము సున్నా డెసిబుల్స్ అనుకుంటే ఇందులో ఉండేటటువంటి ధ్వని పీడనం చదరపు సెంటీమీటర్కు జీరో పాయింట్ జీరో 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 టూ డైన్స్ ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి సో సున్నా పీడనం వద్ద ధ్వని పీడనం విలువ చదరపు సెంటీమీటర్కి ఎంత అనే ఓరియంటేషన్ మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదేవిధంగా నగరాల్లో ఉండేటటువంటి ట్రాఫిక్కు యాభై మీటర్ల దూరంలో ఉండేటటువంటి శబ్ద పరిమాణం మనకి ఇక్కడ యాభై డెసిబుల్స్ ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించాలి ఆ రోడ్డు పక్కన ఉండేటటువంటి పదవ అంతస్తులు ఉండే వ్యక్తికి కూడా ట్రాఫిక్ వల్ల వినబడేటటువంటి శబ్ద పరిమాణం అనేది ఫిఫ్టీ డెసిబుల్స్ ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి ఇక్కడ డెసిబుల్ స్కేల్ అనేటటువంటిది లాగార్థమికి టేబుల్ మాదిరిగా ఉంటుంది సంవర్గ మానయుతంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ప్రధానంగా కంపించేటటువంటి ఏ వస్తువు అయినా సరే ధ్వనిని ఉత్పత్తి చేస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించినాం ఇక్కడ ధ్వని ప్రసారమయ్యేటటువంటి క్రమంలో దానికి ఖచ్చితంగా ఏదో ఒక యానకం అవసరమవుతుంది ధ్వని ప్రసారానికి యానకం అవసరం లేదనే ఓరియంటేషన్లో మనకు ఒక ప్రయోగం జరిగింది దీన్ని మనం గంటజాడి ప్రయోగంగా చెప్పుకుంటాం ఈ క్రమంలో యానకం అవసరమయ్యేటటువంటి తరంగాలను మొత్తానికి కూడా మనం యాంత్రిక తరంగాలుగా చెప్పుకుంటాం వాస్తవానికి తరంగం అనేటటువంటి అంశంలోనే ప్రాథమికంగా ఏదైనా ఒక దగ్గర ఏర్పడినటువంటి శక్తి లేదా అలజడి అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెలువడేటటువంటి క్రమంలో అది తరంగ రూపంలో ప్రసారం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం సో ప్రధానంగా ధ్వని అనేది ఒక యాంత్రిక శక్తి స్వరూపంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ ధ్వని అనేది ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రసరించేటటువంటి క్రమంలో ఘన ద్రవ వాయువుల వంటి ఏదైనా ఒక యానకం అవసరమవుతుందనే అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి మరొక ముఖ్యమైనటువంటి అంశం యానకం అంటే ఏమిటి యానకానికి సంబంధించి ఏ ఏ ధర్మాలు ఉండాలి దీనికి సంబంధించి మనం కొంత ఇక్కడ అంశాలు చర్చించుకున్నాం కణాలు కలిగినటువంటి ఏ పదార్థాన్నైనా ఏ మాధ్యమాన్నైనా మనం యానకం అంటాం సో శూన్యంలో ఎటువంటి కణాలు ఉండవు కాబట్టి శూన్యం అనేది మనకు యానకంగా ప్రవర్తించబడదు లేదా పరిగణించబడదు ఘన పదార్థాల్లో కానివ్వండి పదార్థాల్లో కానివ్వండి వాయువులలో కానివ్వండి కణాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటిని మనం యానకంగా చెప్పుకోవచ్చు సో ధ్వని అనేది ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రసరించే క్రమంలో ఘన ద్రవ వాయువుల వంటి ఏదైనా యానకాల అవసరం ఇక్కడ కంపించే వస్తువుల వలన పరిసర యానకంలో ఏర్పడేటటువంటి అలజడిని మనం ఇక్కడ ధ్వని తరంగంగా చెప్పుకున్నాం ప్రధానంగా గాలిలో ధ్వని తరంగాలు అనుదైర్ఘ తరంగాలుగా ఉంటాయి ధ్వని తరంగాలు శూన్యంలో ప్రయాణింపజాలవు అదేవిధంగా ఈ ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలలో ఈ ధ్వని అనేది ఎక్కువగా తిరియక్ తరంగాల రూపంలో ప్రసారం అవుతుంది అనేది గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించి ఒక ఫన్నీ కాన్సెప్ట్ ఏముంటుందంటే చంద్రుని మీద లక్ష వాట్ల తీవ్రతతోటి డీజే సిస్టమ్ని కనుక ఎస్టాబ్లిష్ చేస్తే సందర్భం ఏ విధంగా ఉంటుందనే ఓరియంటేషన్లో గతంలో పలు ఓరియంటేషన్ క్వశ్చన్స్లలో రావడం జరిగింది సో దీనికి సమాధానంగా కేవలం మనం ఆ డీజే ప్రోగ్రాంలోని అంశాలను మనం చూడగలుగుతాం కానీ శబ్దాన్ని మనం వినలేం ఎందుకంటే చంద్రుని మీద యానకం ఉండదు కాబట్టి అక్కడ ఈ ధ్వని తరంగాలనేవి ప్రసరింపజాలవు ప్రయాణించ జాలం అనేది చూస్తాం గాలిలో ధ్వని తరంగాలు ఏర్పడేటటువంటి క్రమంలో లేదా ప్రయాణించేటటువంటి క్రమంలో అణువులు అనేవి స్థిరస్థానం నుంచి అటు ఇటు కంపించే క్రమాన్ని మనం చూస్తున్నాం సో ధ్వనివేగం అనేది ఘన పదార్థాలలో ద్రవ పదార్థాలలో కన్నా ఎక్కువగాను పదార్థాలలో వాయు పదార్థాలలో కన్నా ఎక్కువగాను ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో ఈ క్రమంలో ఈ క్రింది వాణిలో ధ్వనివేగము అత్యల్పం నుంచి అత్యధికం ఉండేటటువంటి క్రమంలో వరుస క్రమంలో అమర్చండి అనే ఓరియంటేషన్ మనకు క్వశ్చన్ రావచ్చు వాయువులు ద్రవ పదార్థాలు ఘన పదార్థాలు మనం ఇక్కడ ఆరోహణ క్రమంగా చెప్పుకుంటాం లేదా ఘన ద్రవ వాయు పదార్థాలను అవరోహణ క్రమంలో భాగంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం సో లేదా క్రింది వానిలో ఏ పదార్థాలలో ధ్వనివేగం అత్యధికంగా ఉంటుందనే ఓరియంటేషన్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీనికి మనం సమాధానంగా ఘన పదార్థాలకు సంబంధించిన భావన చెప్తాం తక్కువగా ఉండేది ఏది అంటే వాయు పదార్థాలకు సంబంధించినటువంటి భావన చెప్తాం ధ్వని తరంగాలు ప్రయాణించేటటువంటి యానకంలో ఇవి వాయువులు అయితేనేమో సంపీడుల విరీకరణలు ఏర్పడుస్తాయి అదేవిధంగా ఘన పదార్థాలు లేదా పదార్థాలలో అయితే శృంగము మరియు ద్రోణులు ఏర్పరుస్తాయనేది కూడా మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి ఇక్కడ ధ్వనులకు సంబంధించి కొన్ని శబ్దాలు మన చెవికి ఇంపుగా ఉంటాయి కొన్ని శబ్దాలు వెలువడేటువంటి క్రమంలో మనం అర్జెంటుగా చెవులు మూసుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది అంటే శబ్ద తీవ్రతను మనం తట్టుకోలేము ఈ క్రమంలో ధ్వనిని కనుక మనం రకాలుగా వర్గీకరించినట్లయితే క్రమబద్ధంగా సరైన పద్ధతిలో ఒక లయతో వెలువడి మన చెవికి వినడానికి ఇంపుగా ఉండేటటువంటి ధ్వనులు ఒక రకం కాగా గందరగోళమైనటువంటి పరిస్థితులలో వెలువడి వినడానికి ఇంపుగా లేనటువంటి శబ్దాలు లేదా ధ్వనులు మరొక రకంగా చెప్పుకుంటాం వినడానికి ఇంపుగా ఉంటే దాన్ని సంగీత ధ్వనులు అంటాము వినడానికి ఇంపుగా లేకపోతే వాటిని కఠోర ధ్వన్లు లేదా నాయిస్గా చెప్పుకుంటాం ఈ నాయిస్ అనేది క్రమరహితంగానో పద్ధతి లేకుండా వెలువడి చెవికి ఇంపుగా ఉండనటువంటి ధ్వనులుగా మనం ఇక్కడ కఠోర ధ్వనుల గురించి చెప్తాం సో సంగీత సాధనాలకు సంబంధించి మనం అంశాలను చూస్తే దీని ప్రధానంగా మూడు రకాలుగా చెప్పుకుంటాం ఒకటి తీగ వాయిద్యాలు రెండవది డప్పు లేక డ్రమ్ము లేదా చర్మ వాయిద్యాలు అంటాము మూడవది వాయిద్యాలకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనం చూడవచ్చు సితార్ బుల్బుల్ వీణ మొదలైనటువంటివి తీగ వాయిద్యాలు కాగా మనకు ప్రధానంగా ఉండేటటువంటి ఒక సాధనంగా డప్పును సంబంధించినటువంటి అంశం చూస్తాం సో ఇది డప్పు లేక డ్రమ్ అనేది చర్మ వాయిద్యానికి సంబంధించినటువంటి అంశంగా చూడవచ్చు అదేవిధంగా పిల్లన గ్రోవి క్లారినెట్ హార్మోనియం మొదలైనవి వాయు వాయిద్యాలకు సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం ఇక్కడ ఈ క్రమంలో వాయు వాయిద్యాల ద్వారా సంగీతం వెలువడేటటువంటి క్రమంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ధ్వని తరంగాలు ఈ రకానికి చెందినవి ఈ ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు లేదా డప్పు లేక డ్రమ్ వాయిద్యాలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా వాటిని టచ్ చేసినప్పుడు లేదా వాటిని వాయించిన క్రమంలో ధ్వని ఏ రూపంలో వెలువడుతుందనే క్రమంలో మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు అయితే చర్మ వాయిద్యంలో లేదా చర్మపు పొరలో మాత్రం కణాలు పైకి కిందికి కదులుతుంటాయి కాబట్టి ఈ క్రమంలో అవి తిర్యాక్త రంగాలను ఏర్పరుస్తాయనే క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం ఆ ఏర్పడినటువంటి తిరియాక్త రంగాలు గాలిలో తరంగాలను ఉత్పత్తి చేయడం ద్వారా అవి మన చెవికి వచ్చేటటువంటి క్రమంలో మళ్ళీ సంపీడ విరీకరణలుగా వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం తీగ వాయిద్యాలు కూడా అంతే ఇవి తీగ వాయిద్యాలను మీటినప్పుడు ఆ తీగ అనేది పైకి కిందికి కదులుతుంది నిలువుగా కదులుతుంది లేదా లంబంగా కదులుతుంది కాబట్టి తీగ వాయిద్యాల్లో ఏర్పడేటటువంటి ధ్వని తరంగాలు అనేవి తిరియక్త రంగాలుగా చెప్పుకుంటాం ఈ తెక్తరంగాలు అనేవి వాయులలో ప్రసారం చేసేటటువంటి క్రమంలో అనుదైర్ఘ్య తరంగాల రూపంలో వస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఇంత క్రితమే మనం మాట్లాడుకున్నాం ఇరవై హెడ్జ్ నుంచి ఇరవై వేల హెడ్జ్ మధ్యలో ఉండేటటువంటి పౌనపుణ్యంలోని అవధులను మాత్రమే లేదా ఈ శబ్దాన్ని మాత్రమే చెవి అనేది వినగలుగుతుంది వినికిడిని జ్ఞానాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇరవై హెడ్జ్ నుంచి ఇరవై వేల హెడ్జ్ మధ్యలో ఉండేటటువంటి ఈ ధ్వనులను లేదా పనపుణ్య అవధిని మనం శ్రవ్య అవధిగా చెప్పుకున్నాము ఇరవై హెడ్జ్ కంటే తక్కువగా ఉండేటటువంటి క్రమంలో దాన్ని మనం పరశ్రవ్య ధ్వనులు లేదా ఇన్ఫ్రాసోనిక్స్ అనేటటువంటి టైంలో చెప్పుకున్నాం ఇరవై వేల హెడ్జ్ కంటే ఎక్కువగా ఉండేటటువంటి ఆ తరంగాలను మనం ఇక్కడ ధ్వ అతిధ్వనులుగా మనం ఇక్కడ చెప్పుకున్నాం శ్రవ్య అవధి ఇరవై వేల హెడ్జ్ కంటే ఎక్కువగా ఉండేటటువంటి పౌనపుణ్యం ఉండేటటువంటి ధ్వని తరంగాలు మనం ఇక్కడ అతిధ్వనులుగా పేర్కొంటున్నాం ఇక్కడ న్యూటన్ మహాషేడు ప్రకారము ధ్వని తరంగాలు అనేవి వాయువులలో ప్రయాణించేటప్పుడు సంపీడన విరళీకరణాలుగా ఏర్పడతాయి దీన్ని మనం సమోష్ణాగ్రత ప్రక్రియగా పేర్కొన్నాడు అదేవిధంగా న్యూటన్ మహాశయుడు మనకు వాయువులలో కానివ్వండి ఇక్కడ ఘన ద్రవ పదార్థాల్లో కానివ్వండి ధనువేగానికి సంబంధించినటువంటి సమీకరణాలలో కనుక మనం పరిశీలించినట్లయితే న్యూటన్ సిద్ధాంతం ప్రకారం వాయువులలో ధనువేగానికి సమీకరణము వి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఈ బై రోగా చెప్పుకుంటాం ఇక్కడ ఈ అనేది స్థూల గుణకంగా సూచిస్తుంది అదేవిధంగా రో అనేది వాయువుల యొక్క సాంద్రతగా మనం ఇక్కడ గమనించవచ్చు సో వాయువులలో ధనువేగానికి సంబంధించినటువంటి సూత్రంగా వి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఈ బై రో చెప్తాము ఈ సమీకరణాన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ న్యూటన్ మహాశయాన్ని పేర్కొంటాం మరికొన్ని సిద్ధాంతాలను పరిశీలించేటటువంటి క్రమంలో న్యూటన్ సమీకరణ సిద్ధాంతం ప్రకారము గాలిలో ధ్వనివేగం యొక్క సైద్ధాంతిక విలువ రెండు వందల ఎనభై మీటర్స్ పర్ సెకండ్గా ఇవ్వడం జరిగింది అయితే పలు ప్రయోగాలు మరియు పరిశీలనల ద్వారా ధ్వనిలో ధ్వని యొక్క వేగము గాలిలో ధ్వని యొక్క వేగం అనేది మూడు వందల ముప్పై ఒకటి పర్ మీటర్స్ పర్ సెకండ్గా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా న్యూటన్ అందించినటువంటి ఈ సిద్ధాంతాన్ని ల్యాప్లాస్ అనేటటువంటి శాస్త్రవేత్త మరికొంత మాడిఫై చేసేసి ఇది సంపీర్ణ విరలీకరణాలు అనేవి స్థిరోష్ణక ప్రక్రియలో భాగంగా ఏర్పడతాయినటువంటి అంశాన్ని వివరించడం జరిగింది సో ఇక్కడ లాప్లాస్ ప్రకారము విరలీకరణ ప్రాంతంలో ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది ల్యాప్లాస్ ప్రకారం సంపీర్ణ ప్రాంతంలో ఆ కణాల యొక్క సాంద్రత దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ సాంద్రతతో పాటుగా ఇక్కడ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది అనే క్రమాన్ని గమనించడం జరిగింది సో స్థిరోష్ణక ప్రక్రియలో పీడనము మరియు ఘనపరిమాణానికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే పీవి ఇజ్ ఈక్వల్ టు స్థిరాంకం అనేటటువంటి అంశంలో ఇక్కడ మనం గమనించవచ్చు ల్యాప్లాస్ ప్రతిపాదన ప్రకారము వాయువులలో ధ్వనివేగం అనేది సమీకరణ రూపంలో గనుక మనం ఇక్కడ చూసినట్లయితే వి ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ గామా పి బై డిగా మనం ఇక్కడ చూపిస్తాం ఇక్కడ గామా పి అనేది స్థిరోష్ణక స్థూల గుణకంగా చెప్పుకుంటే గామా అనేది వాయువుల యొక్క విశిష్టోష్ణాల నిష్పత్తిగా మనం ఇక్కడ చెప్పుకుంటాం రో అనేది వాయువుల సాంద్రత గురించి చెప్పుకుంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాం సో ఇక్కడ గామాకి సంబంధించినటువంటి అంశాలు పరిశీలిస్తే గామా ఈజ్ ఈక్వల్ టు సిపి బై సివిగా చెప్పుకుంటాం సిపి అనేదేమో స్థిరపీడనం వద్ద వాయువుల విశిష్టోష్ణం కాగా సివి అనేది స్థిర ఘనపరిమాణం వద్ద వాయువుల యొక్క విశిష్టోష్ణంగా చెప్పుకుంటాం పి అనేది వాయు పీడనం మరియు రో అనేది వాయువుల యొక్క సాంద్రతగా మనం ఇక్కడ చూడవచ్చు ఘన పదార్థాల్లో ధ్వనివేగానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే వి ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ వై బై రోగా చెప్పుకుంటాం ఇక్కడ వై అనేది ఘనపదార్థం యొక్క యంగు గుణకంగా చెప్పుకుంటాం రో అనేది ఘనపదార్థం యొక్క సాంద్రతగా చెప్పుకుంటాం వాయువులలో ఈ ధ్వనివేగం అనేది ఏ ఏ అంశాల పట్ల ప్రభావితం అవుతుందనే ఓరియంటేషన్ మనకు గతంలో చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది వాయువులలో ధ్వనివేగం అనేది ఆ వాయువుల యొక్క పరమ ఉష్ణోగ్రత యొక్క వర్గమూలానికి అలోమానపాతంలో ఉంటుందనే క్రమంలో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో దీన్ని మనం వి ఈజ్ ప్రపోర్షనల్ టు అండర్ రూట్ టీగా చెప్పుకుంటాం వాయువు యొక్క ఉష్ణోగ్రత పెరిగితే ధ్వనివేగం పెరుగుతుంది అనేటటువంటి ఒక సూత్రీకరణ మనం ఇక్కడ వి ఈజ్ అండర్ ప్రపోషనల్ టు అండర్ రూట్ టీ అనేటటువంటి ఈ ప్రపోషణిట్ ఆధారంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు దీని ప్రకారం అనులోమానుపాతంలో ఉన్నటువంటి క్రమంలో ఆధారపడినటువంటి ఆ రాశి పెరిగినట్లయితే ఏ రాశి అయితే ఆధారపడుతుందో అది కూడా పెరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అంటే ఉష్ణోగ్రత పెరిగినట్లయితే అక్కడికి వాయువులలో ధ్వనివేగం కూడా పెరుగుతుంది అనే క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సమీకరణాన్ని చూసినట్లయితే వాయువులో గాలిలో సున్నా డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ధ్వనివేగం అనేది వీ జీరో గాను లేదా నాట్ గాను టీ నాట్ సెంటీగ్రేడ్ వద్ద లేదా టీ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వీటీ గాను ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ వీటీ మరియు వీనాట్లకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనిస్తే వీటీ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఇంటూ వన్ ప్లస్ టీ బై ఫైవ్ ఫార్టీ సిక్స్ అనేటటువంటి సూత్రం ద్వారా మనం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోవచ్చు గాలిలో ధ్వనివేగాన్ని కనుగొనేటటువంటి క్రమంలో ఒక సమీకరణాన్ని మనం ఇక్కడ సూత్రీకరించుకోవడం జరిగింది దీన్ని మనం వి ఇజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండ్ లేదా వి ఇజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా అనేటటువంటి అంశం ఆధారంగా చెప్పుకోవచ్చు ఇక్కడ న్యూ అనేది అక్కడ గాలిలో ధ్వనివేగ ధ్వని యొక్క తరంగం యొక్క ఫ్రీక్వెన్సీని తెలిపితే ల్యాండా అనేది ధ్వని తరంగం యొక్క తరంగ దైర్ఘ్యాన్ని తెలుపుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం సో ఈ క్రమంలో దండం యొక్క పౌనపుణ్యం అనేది దాని యొక్క కంపన పరిమాణంపై ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ పరీక్షల్లో భాగంగా గుర్తుంచుకోవాలి అదేవిధంగా లఘులోలకం యొక్క పౌనపుణ్యం అనేది దాని యొక్క పొడవు మీద ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని చూస్తాం ఒక వస్తువును కంపించి వదిలినప్పుడు దానిలో ఏర్పడేటటువంటి సహజసిద్ధమైనటువంటి కంపనాలు మనం ఇక్కడ సహజ కంపనాలు లేదా స్వేచ్ఛ కంపనాలుగా చెప్పుకుంటాం కాలంతో పాటు తగ్గిపోయేటటువంటి క్రమంలో కంపన పరిమితులు ఉన్నటువంటి ఆవర్తన చలనాలు మనం ఇక్కడ అవరుద్ధ చలనాలు లేదా డోలనాలుగా చెప్పుకుంటాం వస్తువు బాహ్య ఆవర్తన బల కంపనాల ప్రభావంతో చేసేటటువంటి కంపనాలను బలాత్కృత కంపనాలు అంటారు వస్తువులో సహజ సిద్ధంగా ఏర్పడేటటువంటి క్రమంలో వచ్చేటటువంటి కంపనాలను సహజ కంపనాలనుకుంటే బాహ్య బల ప్రభావం వలన వచ్చేటటువంటి కంపనాలను మనం ఇక్కడ బలాత్కృత కంపనాలుగా చెప్పుకుంటాం సో ఇక్కడ బలాత్కృత కంపనాలు మరియు సహజ కంపనాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడుకుంటాం ధ్వనికి సంబంధించినటువంటి పాఠ్యాంశంలో దీన్ని మనం అనునాదము లేదా రెజోనెన్స్ అనేటటువంటి టర్మ్గా చెప్పుకుంటాం ప్రస్తుతము మానవ దైనందిన జీవితంలో అనునాదం యొక్క పాత్ర అత్యధికంగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఒకే సహజ పౌనపుణ్యం గల రెండు వస్తువులు ఒకదాని ప్రభావంతో మరొకటి అత్యధిక డోలనా పరిమితితో కంపనాలు చేసేటటువంటి దృగ్విషయాన్ని విషయాన్ని మనం ఇక్కడ అనునాదంగా పేర్కొంటాం సో అనునాదము అంటే ఏమిటనే ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా అనునాదం యొక్క అనువర్తనాలు లేదా అప్లికేషన్స్ ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ విషయంలో అనునాదం యొక్క ఉదాహరణలు గనక మనం గమనించినట్లయితే వంతెన మీద ప్రయాణం చేసేటటువంటి క్రమంలో సైనికులు కవాతు చేయాల్సినటువంటి సందర్భంలో సాధారణ మానవుల మాదిరిగా నడవమనేటటువంటి సూచన చేస్తారు ఒకవేళ కవాతు కనుక చేసినట్లయితే వారి అడుగుల ద్వారా వెలువడేటటువంటి ఆ తరంగాల యొక్క పానోపుణ్యము బ్రిడ్జ్ యొక్క సహజ పౌనపుణ్యంతో కనుక మ్యాచ్ అయినటువంటి సందర్భంలో బ్రిడ్జ్ కూలిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి వంతెన నుంచి వంతెన మీద నుంచి సైనికులు కవాతు చేసేటటువంటి సందర్భంలో వారిని మార్చింగ్ చేసినట్లుగా కాకుండా సాధారణ నడకతో దాటేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం అదేవిధంగా ఒక వాహనము ఒక ప్రత్యేకమైనటువంటి వేగంతో లేదా స్థిర వేగంతో పోయేటటువంటి క్రమంలో అక్కడ ఇంజన్ వెలువరిచేటటువంటి పౌనపుణ్యం అనేది వాహనం యొక్క బాడీకి దాని యొక్క ఫ్రీక్వెన్సీ కనుక మ్యాచ్ అయినటువంటి క్రమంలో ఒక వింతైనటువంటి మోత వచ్చే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీనికి ప్రధాన కారణంగా కూడా మనం ఇక్కడ అనునాదానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం అదేవిధంగా రేడియోలో మనకు కావలసినటువంటి స్టేషన్ని ట్యూన్ చేసుకునేటటువంటి క్రమంలో రేడియో ప్రసారం నుంచి విడుదలైనటువంటి విద్యుత్ పౌనపుణ్యాల లేదా విద్యుత్ అయస్కాంత తరంగాల పౌనపుణ్యానికి సమానమైనటువంటి సహజ పౌనపుణ్యాన్ని రేడియోలో ట్యూనింగ్ చేసేటటువంటి ప్రక్రియను ఇక్కడ మనం గమనించవచ్చు సో రేడియోలో మనకు కావలసినటువంటి స్టేషన్లను ఎంపిక చేసుకునేటటువంటి క్రమంలో ఇమిడి ఉండే దృగ్విషయంగా మనం ఇక్కడ అనునాదం గురించి చెప్పుకుంటాం ఇదే సిచ్యువేషన్ మనం టెలిఫోన్కి సంబంధించినటువంటి అంశాలు చూడవచ్చు అదేవిధంగా టీవీకి సంబంధించినటువంటి కార్యక్రమాల ప్రసారంలోనూ దీన్ని మనం చూడవచ్చు అదేవిధంగా ఊయల యొక్క డోలనాలు పౌనపుణ్యం దానిని ఊపు ఊపే వ్యక్తి ప్రయోగించే బల పౌనపుణ్యంతో సమానమైనప్పుడు అనునాదం ఏర్పడి అనేది అత్యధిక డోలనా పరిమితులు ఊగేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ అనునాదానికి సంబంధించి ఊయల యొక్క డోలనాలు పౌనపుణ్యం దానిని ఊపే వ్యక్తి ప్రయోగించేటటువంటి బల పౌనపుణ్యంతో సమానమైనటువంటి క్రమంలో ఏర్పడేటటువంటి అనునాద ప్రక్రియ వల్ల ఊయల అత్యధిక డోలనా పరిమితులు ఊగే క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం సో దీనికి మూల కారణం ఏమిటనే ఊరింటిషన్లో మనం ఇక్కడ అనునాదానికి సంబంధించినటువంటి అంశాలను చెప్తాం రెండు అంతకన్నా ఎక్కువ వస్తువులు ఒకే సహజ పౌనపుణ్యాలలో అనునాదంలో ఉండటం అనేటటువంటి దాంట్లో ప్రత్యేక సందర్భాన్ని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే బలాత్కృత కంపనాలకు సంబంధించినటువంటి సందర్భంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనునాదం చెందేటటువంటి గాలి స్తంభాలలో ఏర్పడేటటువంటి తరంగాలు ఏ రకానికి చెందినవనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ రావచ్చు ఒకటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీన్ని మనం స్థిరతరంగాలుగా చెప్తాం అంటే అనునాదం చెందేటటువంటి గాలి స్తంభాలలో ఏర్పడే తరంగాలను మనం ఇక్కడ స్థిరతరంగాలు అని చెప్పేసి అంటాం ఇక్కడ అనునాదం చెందేటటువంటి గాలి స్తంభాలలో మొదటిసారి అనునాదానికి అనునాదం ఏర్పడేటటువంటి ఆ ప్రాంతాన్ని ఎల్ వన్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా బై ఫోర్ అంటే తరంగ దైర్ఘ్యంలో నాలుగవ వంతుకి సమానమయ్యేటటువంటి అంశంలో ఇక్కడ చూస్తాం రెండవసారి అనాదం ఏర్పడేటటువంటి క్రమంలో ఎల్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎల్ వన్ లేదా త్రీ ల్యామ్డా బై ఫోర్ అనేటటువంటి విలువని ఇక్కడ మనం గమనిస్తాం సో ఇక్కడ గాలిలో ధ్వనివేగం అనేది వి ఇజ్ ఈక్వల్ టు ఎన్ ల్యామ్డా లేదా మ్యూ ల్యామ్డా అనేటటువంటి అంశాన్ని చూస్తాం ఈ క్రమంలో మనం ఇక్కడ దీన్ని చూస్తే టూ వి ఇంటూ ఎల్ టూ మైనస్ ఎల్ వన్ అనేటటువంటి అంశంలో ఇక్కడ మనం దీన్ని గమనించవచ్చు సో ధ్వనికి సంబంధించి ప్రధానంగా మనకు ధ్వని యొక్క రకాలకు సంబంధించినటువంటి అంశాలను అదేవిధంగా ధ్వని వివిధ యానకాల్లో ప్రసారం అయ్యేటటువంటి క్రమంలో దాంట్లో ఏర్పడేటటువంటి అంశాలు మూల భావనలకు సంబంధించినటువంటి అంశాల్లోనూ మనకి ఇక్కడ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ధ్వని ప్రసారం అయ్యేటటువంటి క్రమంలో ఇది వాయువులలో అయితేనేమో తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని లేదా ధ్వని ప్రయాణించేటటువంటి క్రమంలో వాయువులలో సంపీడన సంపీడన విరళీకరణాలు కంప్రెషన్స్ మరియు రేర్ ఫ్రాక్షన్స్ని ఏర్పరుస్తుందనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఒకవేళ ధ్వని అనేది ద్రవ మరియు వాయు పదార్థాలలో కనుక ప్రయాణించేటటువంటి క్రమంలో ఇక్కడ శృంగము మరియు ద్రోణులను ఏర్పరుస్తుందని లేదా అక్కడ ఘన మరియు ద్రవ పదార్థాలలో ధ్వని అనేది తిరియక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో దీనికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం మనం ఇక్కడ క్షుణ్ణంగానే నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేశాము తర్వాత గాలిలో మరియు నీటిలో మరియు గాజులో ధ్వనివేగానికి సంబంధించినటువంటి విలువల పరంగా కూడా క్వశ్చన్స్ వచ్చేటటువంటి ప్రయారిటీ ఉన్న అంశంగా ఇక్కడ మనం గమనించవచ్చు సో వీటిని ఆరోహణ అవరోహణ క్రమాలుగా అమర్చే క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు లేదా ఆయా అంశాలనిచ్చి దేనిలో అత్యధికంగా ధ్వనివేగం ఉంటుంది లేదా దీనిలో కనిష్టంగా ధ్వనివేగం ఉంటుందనే ఊరి ఇంటిస్టర్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ఏర్పాటు చేయవచ్చు ఒకవేళ ప్రతిధ్వనికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం ప్రస్తావించాల్సి వస్తే ఈ ప్రతిధ్వని ఏర్పడిన తర్వాత ఎంతకాలం పాటు చెవిని చేరి ఉన్నట్లయితే దాని యొక్క శబ్దం యొక్క తీవ్రతను కానివ్వండి భేదాలను కానివ్వండి తెలుసుకోగలుగుతాడనే ఓరింటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో దీనికి సంబంధించినటువంటి ధ్వని స్థిరత విలువ ఎంత అనే ఓరింటేషన్లో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీన్ని మనం వన్ బై టెన్ సెకండ్స్గా మనం ఇక్కడ చూస్తాం సో అసలు ధ్వని మరియు పరావర్తన ధ్వనికి స్పష్టమైనటువంటి వినికిడి ఉండాలంటే అక్కడ పరావర్తన తలం ధ్వనిజనకం నుంచి ఎంత కనీస దూరంలో ఉండాలనే ఓరింటేషన్లో కూడా ఇక్కడ మనకు గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది దీన్ని లెవెన్ మీటర్స్ అంతకంటే ఎక్కువ దూరంలో ఉండే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో సముద్రంలో యొక్క లోతును తెలుసుకోవాలన్నా సముద్రంలో మునిగున్నటువంటి వస్తువుల యొక్క ఉనికిని తెలుసుకోవాలన్నా మనకు వినియోగపడేటటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానంగా మనం ఇక్కడ సోనార్ని చెప్పుకుంటాం సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అంటే లోతును కనుగొనే క్రమంలో మరియు మునిగిపోయినటువంటి వస్తువులను ఐడెంటిఫై చేసేటటువంటి క్రమంలో ధ్వని మాధ్యమాన్ని వినియోగించుకొని ఈ ప్రక్రియ చేపడతాం దీన్నే మనం సోనార్గా చెప్పుకుంటాం అదేవిధంగా ధ్వనికి సంబంధించి అత్యుత్తమైనటువంటి అధమ పరావర్తకాలు లేదా ధ్వనిని బాగా పరావర్తనం చెందించగల పరావర్తకాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి సో దీనికి సంబంధించి మనకు రంధ్రాలు ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి రంధ్రాలు ఉన్నటువంటి పదార్థం ఏదైనా సరే అధమ పరావర్తకంగా ఉపయోగపడుతుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి అదేవిధంగా గబ్బిలాలు తమ ప్రయాణ మార్గంలోని అవరోధాలను గమనించేటటువంటి క్రమంలో వాటికి ఈ ప్రతిధ్వని లేదా అతిధ్వనుల ద్వారా వచ్చేటటువంటి శబ్దాలను పరావర్తన తలానికి తగిలి ఆ ప్రతిధ్వని అవి రిసీవ్ చేసుకొని అవరోధాలను ఐడెంటిఫై చేసి వాటి గమనాన్ని మార్చుకునేటటువంటి స్థితిని చూడవచ్చు ఇక్కడ గ్రతంలో అనేక మార్లు వచ్చినటువంటి ప్రశ్నలు మనకి ఇక్కడ ధ్వని తీవ్రతకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా వచ్చినాయి ధ్వని తీవ్రతకు ప్రమాణాలు ఏంటివి అనే ఓరియంటేషన్లో వచ్చింది అదేవిధంగా బెల్లో పదో వంతుని ఏమంటారనే ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్స్ రావడం జరిగింది పచ్చిక బయలు గాలి తాకిడికి కదిలేటటువంటి పచ్చగడ్డి యొక్క శబ్ద పరిమాణము లేదా తీవ్రత ఎంత అనే ఓరియంటేషన్లో కూడా మనకు క్వశ్చన్ రావడం జరిగింది దీన్ని సున్నా డెసిబుల్స్గా మనం ఇక్కడ చెప్పుకున్నాం అదేవిధంగా సాధారణంగా మాట్లాడుకునేటటువంటి శబ్ద పరిమాణాన్ని యాభై నుంచి అరవై డెసిబుల్స్ అని గోడగడియారం టిక్టిక్ శబ్దం ముప్పై డిసిబుల్స్ అని టెలిఫోన్ కంటే ఏర్పరిచేటటువంటి శబ్ద పరిమాణం అరవై డెసిబుల్స్గా మనం చూసుకున్నాం ఇక్కడ ఎంత తీవ్రత దాటితే శబ్ద పరిమాణం యొక్క తీవ్రత ఎంత దాటితే మానవుని యొక్క చెవి మీద లేదా వినికిడి మీద దుష్ఫలితాలు చూపడం మొదలైతే అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీనికి సమాధానంగా మనం ఎనభై ఐదు డెసిబుల్స్ అని చెప్పుకుంటాం నూట ఇరవై డిస్బుల్స్ దాటిందంటే శబ్దాన్ని భరించలేక చెవులో నొప్పి వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా డాప్లర్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా శబ్దజనకంకి మరియు పరిశీలకునికి మధ్య గనక సాపేక్ష చలనం ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ పరిశీలకుడు వినేటటువంటి శబ్ద పానపుణ్యంలో లేదా తీవ్రతలో తేడా ఉంటుంది కానీ జనకం ప్రొడ్యూస్ చేసే తీవ్రతలో తేడా ఉండదనే విషయాన్ని ఇక్కడ మనకు డాప్లర్ ఎఫెక్ట్ ఇవ్వడం జరిగింది సో శబ్దజనకం నుండి దూరం వెళ్ళే కొలది ఆ స్థలం లేదా ఆ పరిశీలకుడికి మరియు ధ్వనిజనకాలకు మధ్య ఉండేటటువంటి శబ్ద తీవ్రత తగ్గే అంశాన్ని మనం ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్గా చెప్పుకుంటాం అయితే ఈ క్రమంలో కొంత వేరియేషన్ ఉండేటటువంటి అంశాలు చూసినట్లయితే కారులో ప్రయాణించేటటువంటి డ్రైవర్ లేదా కారుని నడిపేటటువంటి డ్రైవర్ హారన్ కొట్టేటటువంటి క్రమంలో డ్రైవర్ వినేటటువంటి శబ్ద పానపుణ్యంలో ఎటువంటి మార్పు ఉండదు ఆ రకమైనటువంటి పరిశీలన కూడా మనం ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ సున్నా డెస్బుల్స్ దగ్గర ధ్వని యొక్క పీడనం గాలిలో ధ్వని యొక్క పీడనం ఎంత ఉంటుందని ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది చదరపు సెంటీమీటర్కు జీరో పాయింట్ జీరో 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 టూ డైన్స్ అనేటటువంటిది ఇక్కడ మనం సమాధానంగా చూస్తాం ఇక్కడ ఇదే కాకుండా ధ్వని అనేది ఒక యాంత్రిక శక్తి స్వరూపంగా మనం చెప్పుకుంటున్నాం యాంత్రిక శక్తి స్వరూపం అంటే ప్రధానంగా ధ్వని ప్రసారం కావాలంటే ఏదైనా ఒక యానకం ఉండి తీరవలసిందే ఇక్కడ యానకం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఇక్కడ దీన్ని యాంత్రిక శక్తిగా మనం యాంత్రిక తరంగంగా లేకపోతే యాంత్రిక ధర్మంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం యానకం అవసరమైనప్పుడు మాత్రమే వీటిని యాంత్రిక తరంగాలుగా చెప్పుకుంటాం ఇది ధ్వని అనేది ఒక శక్తి స్వరూపం ధ్వని వెలువడిన దగ్గర నుంచి అది మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తుంది నిరంతరం అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఈ క్రమంలో దానికి ఘన ద్రవ వాయు యానకాలు ఇక్కడ ఉపయోగపడతాయి ఘన ద్రవ వాయు యానకాలు ఉపయోగపడేటటువంటి క్రమంలో ధ్వనివేగం అనేది వాయులలో లేదా గాలిలో అత్యల్పంగా ఉంటుంది ఘన పదార్థాల్లో అత్యధికంగా ఉంటుంది ద్రవ పదార్థాల్లో రెండింటికి మధ్యస్థంగా ఉండే అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో ఈ ఓరియంటేషన్లు మనకు దేంట్లో ఎక్కువ దీంట్లో తక్కువ లేకపోతే ఆర్డర్లు అమర్చండి అనే క్రమంలో మనకి ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదేవిధంగా కంపించినటువంటి వస్తువు పరిసరాల్లో జరిగేటటువంటి యానకంలో జరిగేటటువంటి అలజడిని మనం ఇక్కడ తరంగంగా అనుకుంటున్నాం ఇది గాలిలో అయితేనేమో అనుదైర్ఘ తరంగాల రూపంలో పోతాయి ఘన మరియు ద్రవ పదార్థాలలో అయితేనేమో తిరియక్ తరంగాల రూపంలో పోతున్నాయి అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం వివరించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి తేడాల ఆధారంగా ఇక్కడ మనకు పర్సనల్ యొక్క సరళి ఉండబోతోంది తర్వాత గాలిలో ప్రయాణించేటటువంటి క్రమంలో ధ్వనివేగం అనేది లేదా ధ్వని తరంగాలు అనేవి వీటిని కలగజేస్తేనే క్రమంలో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసినాం సంపర్ణ విర్లేకరణాలుగా మనం మాట్లాడుకుంటాం అదేవిధంగా సంగీత ధ్వనులకు సంబంధించి కఠోర ధ్వనులకు సంబంధించినటువంటి ఆ వేరియేషన్స్ మనం ఇక్కడ మాట్లాడుకున్నాం సంగీత సాధనాల యొక్క రకాలుగా తీగ వాయిద్యాలు డప్పు లేక డ్రమ్ము వాయిద్యాలు మరియు వాయిద్యాలకు సంబంధించినవి చూసినాం అదేవిధంగా శ్రవ్య అవధి యొక్క విలువ ఎంత ఓరియంటేషన్లో ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు పరస్రవ్యాలు అనగానేమైన ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు అదేవిధంగా అతిధ్వనులకు సంబంధించినటువంటి వాటి యొక్క పౌనపుణ్యాల ఆధారంగా అతిధ్వనుల యొక్క పౌనపుణ్యం ఎంత ఉండవచ్చు అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు తర్వాత గాలిలో ధ్వనివేగానికి సంబంధించినటువంటి సూత్రాలను ఆపాదించినటువంటి శాస్త్రవేత్తలకు సందర్భంగా ఇక్కడ మనకు క్వశ్చన్స్ రావడం జరిగింది దీంట్లో భాగంగా న్యూటన్ మరియు ల్యాప్లాస్ అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు మనకి ఇక్కడ వారి యొక్క సమీకరణాలను అందించడం జరిగింది న్యూటన్ మహాషయుడు ప్రకారం ఇది ఒక సమోష్ణోగ్రత ప్రక్రియగా ఇక్కడ మనం చెప్పుకుంటే ల్యాప్లాస్ ప్రకారము ధ్వని తరంగాలు వాయులో ప్రయాణించేటటువంటి క్రమంలో స్థిరోష్ణక ప్రక్రియగా ఇక్కడ పేర్కొనడం జరిగింది ఈ ల్యాప్లాస్ ఇచ్చినటువంటి స్థిరోష్ణక ప్రక్రియలో భాగంగా విరళీకరణ ప్రాంతంలో ఇక్కడ గాలిలోని వాయు కణాల యొక్క సాంద్రత తగ్గుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత తగ్గుతుందని ల్యాప్లాస్ ప్రకారము సంపీడన ప్రాంతంలో ఇక్కడ గాలిలోని వాయు కణాల యొక్క సాంద్రత పెరుగుతుంది కాబట్టి ఫలితంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని వివరించడం జరిగింది సో లాప్లాస్ ప్రకారం గాలిలో ధ్వని ప్రయాణించేటటువంటి క్రమంలో సంపీడన విరణీకరణాలు స్థిరోష్ణక ప్రక్రియ రూపంలో ఏర్పడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో న్యూటన్ అందించినటువంటి సమీకరణంగా మనం ఇక్కడ వి ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఈ బై రోగా చెప్పుకుంటాం ఇందులో అంశాల యొక్క అబ్రివేషన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఈ దేన్ని తెలియజేస్తుంది రో దేన్ని తెలియజేస్తుంది అనేటటువంటి అంశంలో వీటిని మనం చూసుకోవాలి సో ఈ అనేది స్థూల గుణకంగా చెప్పుకుంటున్నాం రో అనేది వాయు యొక్క సాంద్రతగా చెప్పుకుంటున్నాం అదేవిధంగా ల్యాప్లాస్కు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం ఇక్కడ చూసినట్లయితే గామా బై రో అనేటటువంటి అంశాలు ఇక్కడ మనకు గమనిస్తాయి వీఈ్ ఈక్వల్ ట్ అండర్ రూట్ గామా పి బై రో ఇక్కడ పి అనేది స్థిరోష్ణక గుణకంగా చెప్తుంది గామా అనేది వాయువుల విశిష్టోష్ణాల నిష్పత్తిని కానీ చూస్తే ఇక్కడ రో అనేది పి అనేది ఏమో పీడనాన్ని మరియు రో అనేది ఏమో వాయువు యొక్క సాంద్రతను తెలియజేసే అంశంగా చూసాం మనం ఇక్కడ ఘన పదార్థాలలో దీని ప్రకారం ధ్వనివేగం అనేది వీఈజ్ ఈక్వల్డ్ అండర్ రూట్ వై బై రోగా చెప్పుకుంటున్నాం వై అనేది ఘనపదార్థం యొక్క గుణకంగా చెప్తే రో అనేది ఘనపదార్థం యొక్క సాంద్రతగా చూస్తున్నాం మనం ఇక్కడ అదేవిధంగా వాయువులలో ధ్వనివేగాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాల్లో భాగంగా ఉష్ణోగ్రత యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందని ఓరింటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు సో ఉష్ణోగ్రతకు ఇక్కడ గాలిలో ధ్వనివేగం అనేది అనులోమన పాతంలో ఉంటుంది ధ్వనివేగం అనేది దాని యొక్క పరమ ఉష్ణోగ్రత యొక్క వర్గమూలానికి అనులోమన పాతంలో ఉంటుందనే అంశాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో వి ఈజ్ ప్రపోషనల్ టు అండర్ రూట్ టీగా మనం చెప్పుకుంటాం వాయు ఉష్ణోగ్రత పెరిగినట్లయితే ధ్వనివేగం పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం అందించడం జరిగింది సో ఇక్కడ గాలిలో ధ్వనివేగానికి సంబంధించినటువంటి సమీకరణాన్ని కనుక మనం చూస్తే వి ఈజ్ కోల్డ్ టు ఎన్ లేకపోతే న్యూ ల్యాండా అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసాం సో దీంట్లో న్యూ అనేది అక్కడ ధ్వని యొక్క పానుపుణ్యాన్ని తెలియజేస్తుంది ల్యాండ్ అనేది తరంగా దైర్ఘ్యాన్ని తెలియజేస్తుంది సో ఈ రెండింటి యొక్క లబ్ధం ఆధారంగా మనం గాలిలో ధ్వనివేగాన్ని తెలుసుకోవచ్చు సో శృతిదండాన్ని కంపించినప్పుడు దాని యొక్క కంపనాల ఆధారంగా శబ్దం వెలువడుతుంది కాబట్టి ఈ శృతిదండం యొక్క పౌనపుణ్యం అనేది దాని యొక్క కంపన పరిమి కంపన పరిమాణంపై ఆధారపడి ఉండే అంశాన్ని చూస్తున్నాం అదేవిధంగా లఘులోలకం యొక్క పౌనపుణ్యం అనేది దాని పొడవ మీద ఆధారపడినటువంటి అంశంగా చూస్తున్నాం ఇక్కడ వస్తువు కంపించినప్పుడు లేదా వస్తువు మీద కొంత బలాన్ని ప్రయోగించినప్పుడు దాంట్లో వచ్చేటటువంటి తరంగాలను లేదా కంపనాలను మనం ఇక్కడ సహజ లేదా స్వేచ్ఛ కంపనాలుగా ఇక్కడ చెప్పుకుంటాం ఇక్కడ వస్తువుపై బాహ్య బల ప్రభావం వలన చేసేటటువంటి ఈ కంపనాలను మనం ఇక్కడ బలాత్కృత కంపనాలుగా చెప్పుకుంటాం మరొక కంపనంగా అవరుద్ధ కంపనాలను చెప్తున్నాం మనం కాలంతో పాటు కం తగ్గిపోయేటటువంటి కంపన పరిమితులు ఉంటాయి ఆ చల్లాన్ని మనం ఇక్కడ అవరుద్ధ కంపనాలుగా చెప్పుకుంటున్నాం ప్రధానంగా అనునాదం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి మరియు కీలకమైనటువంటి అంశం ఈ పాఠ్యాంశంలో మనకు గతంలో అనేక అనేకమైనటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది ఒకే సహజపు అనపుణ్యమైనటువంటి వస్తువులు ఒకదాని ప్రభావంతో మరొకటి అత్యధిక డోల్నా పరిమితితో కంపనాలు చేసేటటువంటి దృగ్విషయాన్ని మనం ఇక్కడ అన్నాదంగా పేర్కొంటున్నాం సో దీనికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి ఉదాహరణలు వంతెనపై సైనికులు కవర్ చేసే సందర్భంలో వారిని మార్చ్ ఫాస్టింగ్ చేయకుండా మార్చింగ్ చేయకుండా ఆపేటటువంటి పరిస్థితికి ఉదాహరణగా మనం ఇక్కడ అన్నాదానికి సంబంధించిన అంశాన్ని చూస్తాం అదేవిధంగా ఒక వాహకం అనేది ప్రత్యేకమైనటువంటి స్పీడ్తో వెళ్తున్న క్రమంలో దాని యొక్క ఇంజన్ ఫ్రీక్వెన్సీ మరియు బాడీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినటువంటి సందర్భంలో అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి శబ్దం వచ్చేటటువంటి అంశాలు చూసాము అదేవిధంగా రేడియో ట్యూనింగ్ చేసేటటువంటి క్రమంలో కానివ్వండి అదేవిధంగా టీవీ ప్రసారాలను మనం ట్యూనింగ్ చేసేటటువంటి క్రమంలో కానివ్వండి నెక్స్ట్ ఇక్కడ రకరకాలైనటువంటి పరికరాలను ఇప్పుడు మనకు ఎంబెడరీ సిస్టమ్స్లో భాగంగా అందిస్తున్నాము వీటికి సంబంధించినటువంటి సమస్త సమాచారంలోనూ కూడా ఇక్కడ వాటి యొక్క వర్కింగ్ మేనేజంలో కూడా అన్నాదం యొక్క ప్రక్రియ మనకు చాలా ఎక్కువగా ఉన్నటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు సో ఈ రకమైనటువంటి మూల అంశాలతోటి మనం మన యొక్క సబ్జెక్ట్ యొక్క ప్రిపరేషన్ మెరుగుపరుచుకున్నట్లయితే ప్రధానంగా అభ్యర్థులకు సూచించేది ఏంటంటే సిలబస్ కంప్లీషన్తో పాటుగా ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి గెస్సింగ్ కూడా మనకు అత్యంత ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ప్రశ్నల యొక్క సరళిని మనం ఊహించుకోవడానికి గాను అందుబాటులో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అది కూడా నాణ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ని కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనలో కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది లేదా ఇక్కడ నాణ్యత లేనటువంటి బిట్స్ని కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మన యొక్క ఓరియంటేషన్ దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి నాణ్యమైనటువంటి మెటీరియల్ మాత్రమే వాడి మన యొక్క ప్రశ్నల సరళిని కనుగొనేటటువంటి క్రమంలో ఎక్కువ సాధన చేస్తే ఎక్కువ కన్ఫ్యూజన్కి గురి కాని పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి తక్కువ కన్ఫ్యూజన్ ఉండేటటువంటి అంశాలు చూడవచ్చు ముఖ్యంగా పరీక్షల్లో విజయం సాధించాలంటే మనం చేసేటటువంటి పొరపాట్లను తగ్గించుకోవాలి ఎన్ని ఎక్కువ పొరపాట్లు చేస్తే విజయం అంత దూరం అవుతుంది ఎన్ని తక్కువ పొరపాట్లు చేస్తే విజయం అంత దగ్గర అవుతుంది కాబట్టి సాధ్యమైనంత మేరకు పొరపాట్లు లేకుండానే చేసుకోవాలి ఒకవేళ కన్ఫ్యూజ్డ్ మేనర్లో కనుక ఉండేటట్లయితే పొరపాట్లను తగ్గించుకునేటటువంటి క్రమాలు మనం ఇక్కడ పరిశీలించాలి తప్పిస్తే ఇక్కడ పొరపాట్ల వల్ల ఇక్కడ జీవితం అనేది ఇక్కడ మరి కొన్ని సంవత్సరాల పాటు మన యొక్క విజయం అనేది పొడిగించబడుతుంది కాబట్టి ఈ క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి ఇక్కడ మనం ఈ ఫిజికల్ సైన్స్ పాఠ్యాంశాల్లో భాగంగా తదుపరి సహజ దృగ్విషయాలకు సంబంధించినటువంటి సమస్త అంశాలను మనం ఇక్కడ క్షుణ్ణంగా అధ్యయనం చేయబోతున్నాం కాంతికి సంబంధించినటువంటి అభ్యాసాలు అదేవిధంగా ఉష్ణానికి సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని మనం అందుకోబోతున్నాం సో ఈ క్లాసులు ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి కాబట్టి వీటిని డైరెక్ట్గా టెలివిజన్ ద్వారా చూడలేనటువంటి వాళ్ళు యూట్యూబ్ మరియు ఇతర ప్రాసార మాధ్యమాల మాధ్యమాల ద్వారా కూడా చూసుకునే వెసులుబాటు మనకు ఉంది కాబట్టి సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని తమ యొక్క విజయాన్ని సాధించే క్రమంలో బాట్లో ముందుకు సాగిపోతారని ఆశిస్తూ అందరికీ సెలవు నమస్కారం